హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. డే బై డే బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా డ్రాస్టికల్గా వేరీ అవుతుంది. చాలా స్టాక్ ప్రైజెస్ హెవీగా పెరుగుతూ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ రకరకాల అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఫాస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనకంటూ ఒక వాచ్ టవర్ కావాలి. అంటే అక్కడ టాప్ యాంగిల్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా. సో అలాంటి వాచ్ టవర్ లాంటి ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించిన మెట్రిక్ గురించే ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో సిరీస్లో టోటల్గా మనం 50 ఇన్వెస్టింగ్ టర్మినాలజీస్ గురించి నేర్చుకోబోతున్నాం కదా. అందులో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఎర్నింగ్ పర్ షేర్. అదే అండి మన వాచ్ టవర్. సో ఇంత ఫాస్ట్గా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉంది, ఇంత ఫాస్ట్గా బిజినెస్లు గ్రో అవుతూ ఉన్నాయి, డిక్లైన్ అవుతూ ఉన్నాయి, అలాంటప్పుడు ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పే వన్ ఆఫ్ ది బెస్ట్ మెట్రిక్ ఈపీఎస్. సో ఈ ఈపీఎస్ మనం రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎర్నింగ్ పర్ షేర్ని లేదా ఈపీఎస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ కంపెనీ గ్రో అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది పెరగాలి కదా. సో ప్రాఫిట్ అన్నప్పుడు మనకి ఒక కంపెనీకి వచ్చిన రెవెన్యూలో నుంచి ఎక్స్పెన్సెస్ కట్ అయిపోయి, ఇంట్రెస్ట్ కట్ అయ్యి అండ్ అలాగే ట్యాక్స్ కట్ అయ్యి ఇవన్నీ మైనస్ అయిన తర్వాత మనకి ప్రాఫిట్ అనేది ఒకటి వస్తుంది. సో యాజ్ ఎ హోల్ మనం ప్రాఫిట్ని చూసినప్పుడు చాలా ఈజీగానే అర్థం చేసుకుంటాం కదా, ప్రాఫిట్ పెరుగుతుందంటే ఒక కంపెనీ గ్రో అవుతుంది అని చెప్పి. సో ఇది సింపుల్ థింగే. కానీ మనం టెక్నికల్ టెర్మినాలజీస్ వచ్చేసరికి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఏం లేదు, సింపుల్గా ప్రాఫిట్ అంటే ఎర్నింగ్స్. సో ఈ ఎర్నింగ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు రెవెన్యూ అంటే సేల్స్ ఒక 100 కోట్లు అయ్యాయి, దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేశారు అంటే ఆ కంపెనీ యొక్క రా మెటీరియల్ కొనడానికో లేకపోతే ఎంప్లాయీస్కి పే చేయడానికో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇలాంటి అన్ని రకరకాలుగా ఇంటర్నల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ పే చేసిన తర్వాత ఇంట్రెస్ట్లు కూడా పే చేసిన తర్వాత, ట్యాక్స్ పే చేసిన తర్వాత రిమైనింగ్ పూర్తిగా నెట్ ఎర్నింగ్స్ కొంత మిగులుతుంది కదా, లేదా నెట్ ప్రాఫిట్ కొంత మిగులుతుంది కదా. సో ఆ నెట్ ఎర్నింగ్స్ లేదా ఎర్నింగ్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దీన్ని ఎర్నింగ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 35 క్రోర్స్ క్యాలిక్యులేషన్లో మనకు వచ్చింది అని అనుకుందాం. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఒక్కొక్క షేర్కి ఆ కంపెనీ ఎంత ప్రాఫిట్ సంపాదించింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దీనికోసం ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా నెంబర్ ఆఫ్ షేర్స్ని డివైడ్ చేస్తే సరిపోతుంది. అదే మనం ఇక్కడ ఈపీఎస్ ఫార్ములా కనుక అబ్జర్వ్ చేస్తే ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, చాలా సింపుల్ ఫార్ములా కదా. మనకి వచ్చిన టోటల్ నెట్ ఎర్నింగ్స్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఆ కంపెనీకి ఉన్నాయి అనేది మనం తెలుసుకొని డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా 35 క్రోర్స్లో నుంచి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 5 కోట్లు అని అనుకుంటే నాకు ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఒక్కొక్క షేర్కి ఈ కంపెనీ 7 రూపాయలు సంపాదిస్తుంది, ఈపీఎస్ 7 రూపీస్ లేదా ఈపీఎస్ 7 అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఓకే, ఈపీఎస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం, 7, 8, 70, 80, 700 ఏదో ఒక నెంబర్ వచ్చింది. సో ఈ నెంబర్ నుంచి మనం ఏం తెలుసుకోగలం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎర్నింగ్ పర్ షేర్ యొక్క ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్టాక్ వాల్యుయేషన్. ఒక స్టాక్కి ఇంత డబ్బులు పెట్టచ్చా లేదా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. దీన్ని మీకు సింపుల్గా అర్థం చేసుకోవాలి, ఎలా మనం అసలు దీన్ని ఎర్నింగ్స్ని యూజ్ చేసి ఒక స్టాక్ ఇంత ప్రైస్ పెట్టచ్చా లేదా అనేది డిసైడ్ అవుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొని రెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు, మీకు ఇంటి కాస్ట్ వచ్చేసి 30 లక్షలు 40 లక్షలు ఉంది, మీకు 10,000 రెంట్ వస్తుంది అని అనుకుందాం. మీరు జస్ట్ కొన్ని రెంట్కి మాత్రం ఇద్దాం అనుకుంటున్నారు, కాబట్టి 30 లేదా 40 లక్షలు కొని 10,000కి రెంట్కి ఇస్తారా లేదా 50-60 లక్షలు కొని 10,000 రెంట్కి ఇస్తారా? సో ఇక్కడ 10,000 రెంట్ అనేది మన ప్రాఫిట్ కదా, ఎవ్రీ మంత్ మనకు వస్తూ ఉంటుంది. వేరేజ్ మనం ఖర్చు పెట్టాల్సింది ఎంత, 30 లక్షలు 40 లక్షలు లేదా 50 లేదా 60 లక్షలు. ఖచ్చితంగా మనం జనరల్గా రెంట్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు తక్కువ డబ్బులకి ఎక్కువ రెంట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో దీన్నే మనం వాల్యుయేషన్ అంటాం. సో ఇక్కడ నేను 10,000 నేను ప్రాఫిట్ అని అనుకున్నప్పుడు ఎంతవరకు నేను పెడితే నా బడ్జెట్ ఎంతవరకు 30 లాక్స్ పెట్టాలా 60 లాక్స్ పెట్టాలా అనేది మనం ఒక బడ్జెటింగ్ చేస్తాం, ఇంత అమౌంట్ పెడితే నాకు కరెక్ట్ అని చెప్పి. సో అంత అమౌంట్ని స్పెసిఫిక్గా మనం ఎలా అయితే బడ్జెటింగ్ చేస్తున్నామో దాన్నే వాల్యుయేషన్ అంటాం అన్నమాట. సో ఇలాంటి వాల్యుయేషన్స్ ప్రకారం ఈపీఎస్ ఎంత ఉంది, స్టాక్ ప్రైస్ ఎంత పెట్టచ్చా లేదా, లేదా ఈపీఎస్ ఎంత ఉంది, కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉండొచ్చా లేదా అనే వాల్యుయేషన్ చేసుకోవడం కోసం ఈ ఈపీఎస్ యొక్క నెంబర్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఈపీఎస్ ఎంత పెరిగింది అండ్ దాని ఆధారంగా ఫ్యూచర్ ఎంత పెరగచ్చు అనే ఎక్స్పెక్టేషన్ క్యాలిక్యులేషన్ కోసం కూడా, అంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా
ప్రీవియస్ ఇయర్స్ ఎర్నింగ్స్ గ్రోత్ రేట్ని అబ్జర్వ్ చేస్తూ ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేయడానికి హెల్పింగ్గా మనకి ఈ ఈపీఎస్ నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసినప్పుడే మనం స్టాక్స్లో ఈ స్టాక్ ఇంతకాలం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం కొనొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసుకోగలుగుతాం కదా. అందుకే పాస్ట్ ఈపీఎస్ని కంపేర్ చేసుకుంటూ ఫ్యూచర్ ఈపీఎస్ ఎంత గ్రో అవ్వచ్చు అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కంపారిజన్. సో మనకి రెండు సేమ్ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి, ఒక కంపెనీకి ఎక్కువ ఈపీఎస్ ఉంది, ఒక కంపెనీకి తక్కువ ఈపీఎస్ ఉంది. సో ఏ కంపెనీ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఆబ్వియస్గా ఎక్కువ ఈపీఎస్ ఉన్న కంపెనీ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఈపీఎస్ అనే దానికి మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్గా ప్రాఫిట్, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? సింపుల్గా ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. అయితే ఇక్కడ ప్రాఫిట్ పర్ షేర్ చూస్తున్నాం, దాన్నే ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ అంటున్నాం. కాబట్టి సింపుల్గా ఎక్కువ ఉండాలి ప్రాఫిట్ అనేది మైండ్లో పెట్టుకొని ఈపీఎస్ని కనుక గుర్తు తెచ్చుకున్నారు అంటే లాజిక్ అంతా కూడా మీరు ఈజీగా అప్లై చేయగలుగుతారు. అండ్ ఫైనల్గా ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా కంపెనీకి ఎప్పుడైతే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయో అలాంటప్పుడు షేర్ హోల్డర్స్కి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటుంది, దాన్నే డివిడెండ్ అంటారనమాట. సో ఆ డివిడెండ్ ఎంత ఇవ్వాలి అనే క్యాలిక్యులేషన్ కూడా ఈపీఎస్ వచ్చిన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని, ఓకే నాకు 7 EPS వచ్చింది కాబట్టి డివిడెండ్ ఒక 200 crores ఇవ్వచ్చు, అంటే ఓవరాల్ అందరు షేర్ హోల్డర్స్కి కలిపి, అంటే ఒక్కొక్క షేర్ హోల్డర్కి లేదా ఒక్కొక్క షేర్కి 2 రూపాయలు ఈ మనం డివిడెండ్ అనేది పే చేయొచ్చు అన్న క్యాలిక్యులేషన్ చేసుకోవడం కోసం కూడా ఈపీఎస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ ఈపీఎస్ వాల్యూని మనం మేజర్గా ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్, పీబీఈ అనాలిసిస్ అని ఉంటుంది, మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి కొంత రీసెర్చ్ చేస్తుంటే పీబీఈ కన్నా ఖచ్చితంగా వినుంటారు. సో ఆ పీబీఈలో ఈ అంటే ఈపీఎస్ఏ. సో దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ కొంతవరకు అర్థమైంది కదా. ఈపీఎస్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే ఇండివిజువల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మనకి screener.inలో కానీ, రేట్స్టార్లో కానీ, మనీ కంట్రోల్ యాప్లో కానీ, లేదా స్టాక్ ఎడ్జ్ యాప్లో కానీ మనకి అవైలబుల్గానే ఉంటుంది. సో సింపుల్గానే మనం డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళడం ద్వారా మనం ఈ డేటాని ఈజీగానే పొందొచ్చు. సో ఈపీఎస్ని మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు అనేది ఒకసారి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. బట్ బిఫోర్ దట్ మీకు గనక ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించి మీకు ఏమైనా టర్మినాలజీస్ అర్థం కావట్లేదు అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ద్వారా నేను ఫర్దర్గా వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను screener.inలో టీసీఎస్ అనే స్టాక్ని సెర్చ్ చేస్తున్నాను. సో టీసీఎస్ అనే కాదు, మనం ఏ స్టాక్ అయినా సెర్చ్ చేయొచ్చు. కాకపోతే నేను ఈ వీడియో సిరీస్లో ఎక్కువ శాతం ఒక సింగిల్ స్టాక్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ చూపించాలి అని అనుకున్నాను కాబట్టి టీసీఎస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ప్రాఫిట్ ఎర్నింగ్స్ మనకు కనపడుతుంది కదా, దాని కింద డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ కనపడుతుంది అన్నమాట. సో ఈ ఈపీఎస్ 26, 35, 48, 50 ఇలా మనకి గ్రో అవుతూ క్లియర్గా ఈపీఎస్ అనేది పెరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఇలాంటి ఈపీఎస్ గ్రోత్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎలాంటి గ్రోత్ ఉంటుంది ఆ కంపెనీలో ఎవ్రీ ఇయర్ అనేది అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా మనకి కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ పర్సంటేజ్ ఎంతైతే ఉందో అంతే పర్సంటేజ్ మనకి ఈపీఎస్ గ్రోత్ రేట్ కూడా ఉంది అని అనుకోవచ్చు. అన్లెస్ బోనస్ లేదా స్ప్లిట్, మెర్జర్, ఎక్విజిషన్ ఇట్లాంటి కార్పొరేట్ యాక్షన్స్ ఏవైనా జరిగితే తప్ప మోస్ట్లీ మనకి ఎర్నింగ్స్, ఎర్నింగ్ పర్ షేర్ సేమ్ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ మారుతాయి, అలాంటి నెంబర్ ఆఫ్ షేర్స్ మారినప్పుడు మాత్రమే మనకి ఈపీఎస్లో ఏవైనా డిఫరెన్సెస్ కనిపించవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనకి ఎర్నింగ్స్ గ్రోత్ రేట్ ఎంతైతే ఉందో ఈపీఎస్ యొక్క గ్రోత్ రేట్ కూడా సిమిలర్గా అంతే ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈపీఎస్ గ్రోత్ రేట్ ఇయర్లీ ఎంత పర్సంటేజ్ ఉండాలి? సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ నావి ఎర్నింగ్స్ గ్రోత్ రేట్ కనుక అబ్జర్వ్ చూస్తే ఖచ్చితంగా మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. సో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, ఈపీఎస్ గ్రోత్ రేట్, ఒక కంపెనీ మంచి కంపెనీ అందులో ఇన్వెస్ట్ చేయాలి, అది కూడా ఇండియన్ కంపెనీ అని అనుకుంటే ఈపీఎస్ యొక్క గ్రోత్ రేట్ మినిమం ఎంత పర్సంటేజ్ ఉండాలి? సో ఇలా ఈపీఎస్ అనేది ఒక చిన్న నెంబర్ అయ్యుండి అండ్ అలాగే ఇంత ఈజీ క్యాలిక్యులేషన్ అయినా కూడా అండ్ డేటా అవైలబుల్లో ఉన్నా కూడా చాలామంది దీన్ని యూజ్ చేయడం రాక దాన్ని ఎలా కంపేర్ చేయాలో అర్థం కాక సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈపీఎస్ కంపారిజన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటి అంటే ఐటీ సెక్టర్ స్టాక్స్ని ఐటీ సెక్టర్ యొక్క స్టాక్స్తోనే కంపేర్ చేయండి. ఒక ఆటో సెక్టర్ స్టాక్ని పవర్ సెక్టర్ స్టాక్తో కంపేర్ చేయాలి అని అంటే ఈపీఎస్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉండదు. సో కేవలం సేమ్ సెక్టర్ స్టాక్స్ని మాత్రమే మనం ఈపీఎస్ కంపేర్ చేసుకుని
ఈపీఎస్ యొక్క గ్రోత్ రేట్ని కంపేర్ చేసుకుని మనం మంచి స్టాక్స్ని పిక్ చేసుకోగలుగుతాం. గ్రోత్ రేట్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అనే దాన్ని మనం గ్రోత్ రేట్ అని అనుకుంటాం కదా. అయితే మీకు బై డిఫాల్ట్ ఎర్నింగ్స్ గ్రోత్ రేట్ అనేది మనకి డిఫరెంట్ వెబ్సైట్స్లో కనపడుతూ ఉంది కాబట్టి స్పెసిఫిక్గా ఈపీఎస్ గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్ప్లిట్ కానీ బోనస్ కానీ మెర్జర్ కానీ అయినప్పుడు మాత్రమే ఈ ఈపీఎస్ని కొంతవరకు ఎక్కువగా కన్సిడర్ చేసుకోవాలి. మరి ఈ ఈపీఎస్ గ్రోత్ రేటే కాకుండా ఈపీఎస్ని మనం పీబైఈ అనాలిసిస్లో యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్దర్ వీడియోలో మనం పీబైఈ అనాలిసిస్ గురించి నేర్చుకుందాం. అప్పుడు మనకి ఈ ఈపీఎస్ నుంచి మనకి పీబైఈ ఎలా డిరైవ్ అవుతుంది, పీబైఈ యొక్క యూజెస్ ఏంటి అండ్ వాల్యుయేషన్ ఎలా చేయాలి అనేది కూడా మనం ఫ్యూచర్లో తెలుసుకుంటాం. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.